వెల్కమ్ బ్యాక్ టు వ్యూ న్యూస్. నర్సీపట్నం బలిఘట్టంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ వారు, సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం గణపతి మహోత్సవాల కరపత్రాన్ని ఆలయ కమిటీ వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ, బలిఘట్టం శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఈ ఉత్సవాలు ఆలయ కమిటీతో పాటు సంస్కృతి చారిటబుల్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 31వ తేదీ బుధవారం వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన మట్టి గణపతి స్వామివారి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రత్యేక పూజలతో నిత్య కైంకర్యాలతో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, 7వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11 గంటల నుండి అన్న సమారాధన జరుగునని, 10వ తేదీ శనివారం హోమం, 11వ తేదీ ఆదివారం పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో ఏర్పడిన స్వామివారి భారీ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం నుండే నిమజ్జన కార్యక్రమం జరుగునని తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. రేపు 31వ తేదీన వినాయక చవితి సందర్భంగా బలిఘట్టం బీసీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఆలయ కమిటీ మరియు సంస్కృతి చారిటబుల్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ నవరాత్రుల తాలూకా ప్రత్యేకత ఏంటంటే, కాలుష్యాన్ని నివారించడానికి, ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని కూడా, దాన్ని కాన్సెప్ట్ని పెట్టుకొని మేము ఉత్సవ విగ్రహాన్ని కూడా అక్కడ తయారు చేయించడం జరిగింది. 7వ తారీఖున బుధవారం నాడు ఆలయ ప్రాంగణంలోనే అన్నదాన కార్యక్రమం జరపడానికి, అదేవిధంగా 10వ తారీఖు నమ్మని హోమం ఇక్కడ పూర్ణావతికి హోమం చేయడానికి, 11వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహానికి ఇదే ప్రాంగణంలో మొత్తం పాలతో ఆటలతో కూడా నిమజ్జన కార్యక్రమం చేయడానికి అనేది కమిటీ సభ్యులందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా మా కమిటీ వారికి అలాగే మా ట్రస్ట్ వారికి కూడా సహకరించి విజయవంతం చేసి ఈ కార్యక్రమ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.